చాలా మంది ఈ మధ్య కాలంలో ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ చెప్పండి, చాలా మంది ఫ్రాంచైజీ ఈ మధ్య కాలంలో పెడుతూ ఉన్నారు కదా సార్, సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఫ్రాంచైజ్ పెట్టాలనుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇందులో కవర్ చేసుకుంటాం మేడం. ఏంటంటే ముందుగా ఫ్రాంచైజ్ పెట్టాలంటే వాళ్ళలో ఎంటర్ప్రెనర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. ఓకే. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ అనేది ముందుగా ఫండింగ్ రిసోర్సెస్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒక ఫ్రాంచైజీ పెట్టడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అంటారు? ఒక ఫ్రాంచైజీ ఫర్ సపోజ్ మా టీ హౌస్ ఫ్రాంచైజీ అంటే ఈ ఒక టీ అవుట్లెట్స్ ఏదైనా సరే పెట్టడానికి అయితే ముందుగా ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మేడం. దీన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ అనేది అంటారు. తర్వాత ఫ్రాంచైజ్ చెప్పినట్టుగానండి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, బ్రాండ్ని విజిట్ చేయండి, బ్రాండ్ని విజిట్ చేసిన హెడ్స్తో మాట్లాడండి, ఫ్రాంచైజ్ విజిట్ చేయండి, వాళ్ళది టేస్ట్ చేయండి, వాళ్ళ గురించి తెలుసుకోండి. హలో డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది ఈ మధ్య కాలంలో ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అది చెప్పడానికి మనతో ఉన్నారు డీ హౌస్ ఓనర్ వేమ నాగేంద్ర గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, చాలా మంది ఫ్రాంచైజీ ఈ మధ్య కాలంలో పెడుతూ ఉన్నారు కదా సార్, సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫ్రాంచైజ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఫ్రాంచైజ్ పెట్టాలనుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇందులో కవర్ చేసుకుంటాం మేడం. ఏంటంటే ముందుగా ఫ్రాంచైజ్ పెట్టాలంటే వాళ్ళలో ఎంటర్ప్రెనర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. ఓకే. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ అనేది ముందుగా ఫండింగ్ రిసోర్సెస్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం. ఓకే. తర్వాత ఫ్రాంచైజ్ ఏదైతే తీసుకుంటున్నామో ఫ్రాంచైజర్ చెప్పింది వినేటట్టు ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు వింటే మనం కూడా సక్సెస్ అవుతాం. ఇందులో ఏంటంటే ఫ్రాంచైజర్ అనేది మనకు ఒక వెల్ విషర్ లాంటి వాడు. అతను ఏదైతే చెప్పాలో ఇతను చేయడం ద్వారా ఇద్దరు కూడా బోత్ మ్యూచువల్గా విన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత రన్నింగ్లో మనకు వర్కింగ్ క్యాపిటల్ అనేది ఒకటి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్స్. వీటితో పాటు ఒక ఫ్రాంచైజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి స్టార్ట్ చేయడానికి ముందుగా ఏదైతే ఫ్రాంచైజ్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్రాండ్ ఓనర్స్ని మనం కాంటాక్ట్ చేయాలి, లేదా ఆ బ్రాండ్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందుగా కనెక్ట్ అవ్వండి, వీలైతే డైరెక్ట్గా మీట్ అవ్వండి. మీట్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా తీసుకుని ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అనుకుంటాం దాన్ని. అది ఒక పేపర్ మీద మీరు అనుకుని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అది మీరు ఒక లీగల్ అడ్వైజర్ దగ్గర తీసుకువెళ్ళండి. వాళ్ళ లీగల్ అడ్వైజర్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే పాయింట్స్ అనేవి యాడ్ చేసుకుని మళ్ళీ బ్రాండ్ ఓనర్స్తో కాంటాక్ట్ అయ్యి మళ్ళీ సరి చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లీగల్ అడ్వైజర్ అయిపోయిన తర్వాత మీరు బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు, మాట్లాడారు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఫ్రాంచైజీలు ఇచ్చుంటారు కదా, వాళ్ళ ఫ్రాంచైజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేసి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది టేస్ట్ చేయండి. ఆ టేస్ట్ ఎలా ఉందో మీరు ప్రతి ఐటమ్ కూడా టేస్ట్ చేయండి. తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ ఎలా రన్ అవుతుంది, వాళ్ళ ఫ్రాంచైజ్ ఎలా రన్ అవుతుంది, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, వీటితో పాటు ఫ్రాంచైజ్ తీసుకునే ముందర ఫ్రాంచైజర్ ఏదైతే కమిట్మెంట్స్ వీళ్ళకి ఇచ్చారో అది ఫుల్ఫిల్ అయినాయా లేదా అనేది ముందుగా తెలుసుకోండి. అలా తెలుసుకున్న తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. గ్రేట్ సార్. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అవును మేడం. యా సార్. ఒక ఫ్రాంచైజీ పెట్టడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అంటారు? ఒక ఫ్రాంచైజీ ఫర్ సపోజ్ మా టీ హౌస్ ఫ్రాంచైజీ అంటే ఈ ఒక టీ అవుట్లెట్స్ ఏదైనా సరే పెట్టడానికి అయితే ముందుగా ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మేడం. దీన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ అనేది అంటారు. ఇది మన గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట, అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి లేబర్ లైసెన్స్, దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఇది కూడా మనకి లోకల్లో పంచాయతీలో కానీ మున్సిపాలిటీ అయినా సరే మీ సేవ ఈ సేవ లాంటి వాటిలో మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ మేడం. ఇది ఫుడ్ లైసెన్స్ ల్యాబర్ లైసెన్స్, తర్వాత ట్రేడ్ లైసెన్స్ అనేది కూడా మున్సిపాలిటీ లేదా పంచాయతీలో ఉంటుంది. అది ఒకటి. ఆ మూడు లైసెన్స్లు ఇంపార్టెంట్ మేడం, ఖచ్చితంగా ఫ్రాంచైజ్ అనేది రన్ చేయడానికి అవి కావాలి. దీంతో పాటు జిఎస్టీ లైసెన్స్, అది మీ టర్న్ ఓవర్ని బట్టి అప్లికేబుల్ అయితే తీసుకోవాలి లేదంటే లేదు.
ఈ నాలుగు అయితే మెయిన్ ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు ఎవరి దగ్గర అయితే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ కాపీ అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. యా, సో ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే మ్యాండటరీ అంటారు? మ్యాండటరీ. యా సార్. సో చాలా మందికి ఫ్రాంచైజీ పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర మనీ అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళకి లోన్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది మేడం. ఇది ప్రజెంట్ గవర్నమెంట్ అనేవి ఎవరికైనా ఐడియాస్తో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ డైరెక్ట్గా లోన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలంటే కనుక వీళ్ళు ఒక ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మా ఫ్రాంచైజీ సంబంధించి మేము ఆల్రెడీ సక్సెస్ ఉన్న ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మా దగ్గర నుంచి వాళ్ళు లెటర్ ఆఫ్ ఇంటెంట్ కానీ కొటేషన్ కానీ తీసుకుని వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఉన్న సిబిల్స్ కొన్ని బట్టి బ్యాంక్స్ అనేవి వీళ్ళకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. సో ఇది మా ఫ్రాంచైజీలో టీఓస్లో అయితే మేము కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మీరు ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి లోన్ సపోర్ట్ చేస్తున్నారా లేదా అని తెలుసుకుని మీరు ముందరికెళ్ళచ్చు. ఓకే సార్. సో మన వ్యూవర్స్కి ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఒకటి, ఫ్రాంచైజ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే నేను ముందుగా చెప్పినట్టుగా ఫండింగ్ రీసోర్స్ అనేది ముందర మెయిన్ ఇంపార్టెంట్. ఒక లోన్ ప్రాసెస్కి వెళ్ళినా సరే ఫండ్స్ అనేవి వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి. తర్వాత ఫ్రాంచైజ్ చెప్పినట్టు వినండి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, బ్రాండ్ని విజిట్ చేయండి, బ్రాండ్ని విజిట్ చేసిన హెడ్స్తో మాట్లాడండి, ఫ్రాంచైజ్ విజిట్ చేయండి, వాళ్ళది టేస్ట్ చేయండి, వాళ్ళ గురించి తెలుసుకోండి. వీటితో పాటు ఇంకోటి, ఒకవేళ ఫ్రాంచైజ్ విజిట్ అనేది మీకు అవ్వకపోతే వాళ్ళు గూగుల్లో కానీ మ్యాప్ తర్వాత మ్యాప్స్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళు చెప్పిన రివ్యూస్ కూడా చూడండి. ఓకే ఓకే. ఆ రివ్యూస్ అనేవి చూసిన తర్వాత మాత్రమే ఆ బ్రాండ్ అనేది తీసుకోండి. యా, సో గ్రేట్ సార్. సో మన వ్యూవర్స్కి చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.